ఏపీలో ఖాళీగా ఉన్న సర్పంచ్ స్థానాలకు ఇవాళ ఎన్నిక జరుగుతోంది మొత్తం అరవై తొమ్మిది స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పటికే ముప్పై స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ముప్పై ఆరు పంచాయతీల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు గుంటూరు జిల్లా సత్తెన్పల్లి మండలం పాకాలపాడు అంబరపూడిలో పోలింగ్ కొనసాగుతోంది ఓటు వేసేందుకు గ్రామస్తులు బారుడు తీరారు సమస్యాత్మక గ్రామం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఫలితాల అనంతరం ఎటువంటి ర్యాలీలు తీయకూడదంటున్నారు పోలీసులు అనంతపురం జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది పుట్లూరు మండలం కందికాపుల రొద్దం మండలం చిన్నమంతూరు చెట్టూరు మండలం కైరేవు లేపాక్షి మండలం కంచి సముద్రంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు పోలింగ్ జరగాల్సిన వార్డుల్లో ఇప్పటికే ఇరవై తొమ్మిది వార్డులు ఏకగ్రీవం కాగా రెండు వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు కర్నూలు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలు రెండు వార్డులకు పోలింగ్ జరుగుతోంది ఎమ్మెగనూరు మండలం తిమ్మాపురం కృష్ణగిరి మండలం లక్కసాగరం జలగల్ మండలమైన గుండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు సిరివెళ్ల భీమవరం గ్రామాల్లో రెండు వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు ఓటు వేసేందుకు ఓటర్లు తీరారు పోలింగ్ సందర్భంగా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు విశాఖ జిల్లా సర్పంచ్ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది పోలింగ్ కేంద్రాన్ని నార్త్ డివిజన్ ఏసీపీ సిహత్ శ్రీనివాసరావు పరిశీలించారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు ఫ్లైయింగ్ స్పాడ్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు నలభై మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు సర్పంచ్ ఏడు వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు పెదమల్లం పొట్లగొట్లపాడెం పుల్లాయిగూడెం గ్రామ సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది